Hi friends, welcome back to our channel. So, ee roju manam video loni beam related oka problem anedi solve cheddam. So, actually manam beam loni manaki mostly enti two ways lo question adutadandi. One is point load base chesukoni, second one anedi manaki UDL base chesukoni istadu. So, ippudu ee video lo manam point load anedi act avutunnappudu beam problem anedi ela solve cheyalo chuddam. So, question: for the beam shown in figure, calculate the deflection under load for the beam. So, ikkada manaki beam anedi simply supported beam ichadandi. So, ikkada manaki one end anedi ikkada fix chesadu, one end anedi manaki complete ga fix chesadu, other end anedi only vertical ga ne fix chesadu. Load anedi manaki correct ga center lo act avutundi. So, total length entandi, beam length anedi manaki ikkada 4 meters ichadu. Next, inka manaki ikkada e value, I value ichadu. E ante Young's modulus anedi manaki ikkada 20 into 10 power of 6 Newton per centimeter square. Alage I value anedi manaki 2500 centimeter power of 4 ochindi. So actually ga manaki ikkada enti ante diagram ila ichinappudu enti ante manam ippudu enti ante manam solution ki vachesarki first manam division cheskovali element division. Actually ga ikkada manaki load ekkadaithe act avutundo akkada manam em chestunnam andi ikkada division anedi node anedi division cheskovali. So ikkada manaki element 1 anedi 1 ekkadaithe load act ayindo idi manam node 2 అనేది తీసుకుంటున్నాను. ఎండింగ్ పొజిషన్ ఏదైతే ఉందో 3, అంటే ఇది మనకి ఎలిమెంట్ 1, ఇది ఎలిమెంట్ 2. సో మనం ఎలిమెంట్ టేబుల్ అనేది తీసుకున్నప్పుడు ఎలిమెంట్ నోడ్ మనకు 2 ఎలిమెంట్స్ కాబట్టి e1 అనేది 1 నుంచి 2 కి వెళ్ళింది, అలాగే e2 అనేది మనం 2 నుంచి 3 కి తీసుకుంటున్నాం. So, we have element table. We have element 1 and length manki L1 value 2 meters. But actually, manki E value and I value are centimeters. We have meters in centimeters. We have into 100. We have L1 value and L2 value ane 200 centimeters. Ane so, given data, we have element table. ఇక్కడ మనం బౌండరీ కండిషన్స్ మనకి యాక్చువల్ గా క్వశ్చన్ లో అయితే లోడ్ ఎక్కడైతే యాక్ట్ అయ్యిందో అక్కడ మనం డిఫ్లెక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. సో మనం డయాగ్రమ్ అనేది ఇలా తీసుకుంటామండి. ఇక్కడ మనకి 1 అనేది నోడ్ 1 అనేది ఫిక్స్డ్ కాబట్టి ఇక్కడ మనకి వెర్టికల్ డిఫ్లెక్షన్ అవ్వచ్చు, స్లోప్ అవ్వచ్చు, రెండు 0 అని తీసుకుంటాం. అంటే v1 వాల్యూ θ1 వాల్యూ అనేది 0 తీసుకుంటున్నాము. అలాగే నోడ్ 2 దగ్గర మనకి యాక్చువల్ గా డిఫ్లెక్షన్ అండర్ లోడ్ ఫర్ ద బీమ్ అన్నాడు. అంటే లోడ్ ఎక్కడైతే యాక్ట్ అయిందో అక్కడ మనం డిఫ్లెక్షన్ పాయింట్ అవుట్ చేయమన్నాడు. అంటే దట్ మీన్స్ b2 వాల్యూ వెర్టికల్ డిఫ్లెక్షన్ అండ్ θ2 స్లోప్ అనేది పాయింట్ అవుట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ నోడ్ 3 దగ్గర మనకి ఏంటి అంటే వెర్టికల్ గా ఫిక్స్ చేశాడు కాబట్టి v3 వాల్యూ అనేది 0 తీసుకుంటున్నాం. θ3 స్లోప్ అనేది మాత్రం మనకి ఇక్కడ యాక్ట్ అవుతుంది. θ3 కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఫైనల్ గా బౌండరీ కండిషన్స్ కొసరికి ఏంటి అంటే నోడ్ 1 కంప్లీట్ గా హింజ్డ్ పొజిషన్ లో ఉంది కాబట్టి V1 value, θ1 value 0 అవుతుంది. ది సేమ్ టైం నోడ్ 3 దగ్గర ఓన్లీ వర్టికల్ గా మనం ఫిక్స్ చేసాం కాబట్టి V3 వాల్యూ అనేది 0 తీసుకుంటున్నాం. నెక్స్ట్ మనం పాయింట్ అవుట్ చేయవలసింది ఏంటి అంటే యాక్చువల్గా క్వశ్చన్లో అయితే లోడ్ మిడిల్ నోడ్ మాత్రమే అడిగాడు, బట్ నోడ్ 3 దగ్గర కూడా మనకి స్లోప్ అనేది యాక్ట్ అవుతుంది కాబట్టి మనం θ3 వాల్యూ కూడా పాయింట్ అవుట్ చేయొచ్చు. సో ఫైనల్గా ఇక్కడ మనం పాయింట్ అవుట్ చేయవలసింది V2 వాల్యూ, θ2 వాల్యూ అండ్ θ3 వాల్యూ అండి. ఇక్కడ లోడ్ అనేది మనం ఇక్కడ డౌన్వర్డ్ 30 kN, అంటే 30,000 N లోడ్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో అట్ నోడ్ 2 దగ్గర మనకి యాక్ట్ అవుతుంది. సో అసలు మనం గివెన్ డేటా అనేది నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే లెట్ ద బీమ్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు 2 ఎలిమెంట్స్, అంటే మనకి ఇక్కడ 2 ఎలిమెంట్స్ 1 అండ్ 2 ఎలిమెంట్స్ అని తీసుకున్నాము, ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్. హ్యావింగ్ ఏ నోడ్స్ 1, 2, 3. సో ఇక్కడ మనం నోడ్ 1 దగ్గరికి వచ్చేసరికి V1 కామా θ1 కామా F1 కామా M1, అంటే మనకి ఫస్ట్ వన్ V1 మీన్స్ వెర్టికల్ డిఫ్లెక్షన్, θ1 నథింగ్ బట్ స్లోప్, F1 షియర్ ఫోర్స్ అండ్ M1 అనేది బెండింగ్ మూమెంట్ అట్ నోడ్ 1. అలాగే మనం నోడ్ 2కి వచ్చేసరికి V2 θ2 F2 M2, అంటే పైన మనం పారామీటర్స్ వెర్టికల్ డిఫ్లెక్షన్ అవ్వచ్చు, స్లోప్ అవ్వచ్చు, షియర్ ఫోర్స్ అవ్వచ్చు, బెండింగ్ మూమెంట్ ఏవైతే ఉన్నాయో అదో అబోవ్ పారామీటర్స్ అట్ నోడ్ 2. లైక్ దట్ V3 θ3 F3 M3 ఆర్ అబోవ్ పారామీటర్స్ at node 3. So the various loading and deflections are given in figure. Actually ga manaki ikkada 3 nodes kabatti 1 2 3 manu ikkada
వెర్టికల్ డిఫ్లెక్షన్ V1, ఇక్కడ మనకి షియర్ ఫోర్స్ అనేది F1 తీసుకుంటున్నాం. అలాగే మనం ఇక్కడ స్లోప్ అనేది θ1, M1 మీన్స్ బెండింగ్ మూమెంట్. అలాగే మనకి నోట్ 2 దగ్గర V2, F2, θ2, M2. అలాగే నోట్ 3 దగ్గర మనం V3, F3, θ3, M3. యాక్చువల్గా మనం బెండింగ్ మూమెంట్ అనేది మనం షియర్ ఫోర్స్ అవ్వచ్చు, అవి మనం యాక్చువల్గా యూడిఎల్లో ప్రిఫర్ చేస్తున్నాము. ఈ ప్రాబ్లంలో అవి ఫైండ్అవుట్ చేయవలసిన బెండింగ్ మూమెంట్ అది ఫైండ్అవుట్ చేయవలసిన నెసెసిటీ లేదు. సో ఇప్పుడు మనం ఏంటి అంటే మనకు 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ మనం స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనేది ఫైండ్అవుట్ చేయాలి. సో ఎలిమెంట్ 1కి మనం ఎలిమెంట్ 2కి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనేది ఫైండ్అవుట్ చేయాలి. యాక్చువల్గా ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫర్ బీమ్ ఎలిమెంట్ కే ఈజ్ ఈక్వల్ టు మనకి ఫస్ట్ ఎలిమెంట్ అని తీసుకుంటున్నాను. ఫస్ట్ ఎలిమెంట్ అనేది మనం K1 ఈజ్ ఈక్వల్ టు EI. అంటే ఇక్కడ మనకి క్రాస్ సెక్షన్ అనేది మనకి సేమ్ కాబట్టి ఎలిమెంట్ 1 అవ్వచ్చు, ఎలిమెంట్ 2 కావచ్చు. సో ఈ వాల్యూ అనేది కూడా మనకి త్రూ అవుట్ సింగిల్ మెటీరియల్ తీసుకున్నాం కాబట్టి నేను కామన్గా తీసుకుంటున్నాను EI బై L1³. యాక్చువల్గా ఇక్కడ L1 L2 కూడా మనకి ఈక్వలే, బట్ నేను ఫస్ట్ ఎలిమెంట్ కన్సిడర్ చేసాం కాబట్టి L1³ అని తీసుకుంటున్నాను. ఫార్ములాకి వచ్చేసరికి మనకి 12 6L1 -12 6L1 6L1 4L1 స్క్వేర్ -6L1 2L1 స్క్వేర్ -12 -6L1 12 -6L1 6L1 2L1 స్క్వేర్ -6L1 4L1 స్క్వేర్. సో ఇది మనకి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అవుతుందండి. ఇక్కడ మనం L1 వాల్యూ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అంటే మనం 2 మీటర్స్, అంటే దాన్ని మనం సెంటీమీటర్స్లో మార్చాం కదండి, అంటే మనకి L1 వాల్యూ అనేది 200 సెంటీమీటర్స్ అని తీసుకుంటున్నాం. సో EI బై L³ అండి. EI అంటే మనకి ఈ వాల్యూ అనేది 20 × 10⁶ ఇచ్చాడండి. అలాగే మనకి I వాల్యూ అనేది 2500, అంటే 2 మల్టిప్లై చేస్తే మనకి 5 × 10⁻¹⁰ వచ్చింది. సో నేను డైరెక్ట్గా EI వాల్యూ తీసుకున్నాను 5 × 10⁻¹⁰ బై L1 వాల్యూ మీన్స్ L1 లెంత్ అనేది మనకి ఇక్కడ 200 సెంటీమీటర్స్ తీసుకున్నాం కాబట్టి 200³ 1200. సో ఇక్కడ మనం ఏంటంటే L1 వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం 200తో నేను ఇక్కడ మల్టిప్లై చేసుకున్నానండి. సో ఫైనల్గా మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ అనేది ఇలా వస్తుంది. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి 6250 వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ అనేది మనం 1 నుంచి 2కి వెళ్ళాం కాబట్టి V1 θ1 V2 θ2 అలాగే మనం V1 θ1 V2 θ2 అనేది తీసుకుంటున్నాం. ఇది మనకి ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫర్ K1. యాక్చువల్గా మనకి K1 అనేది లెంత్ అనేది L1 ఎంత ఉందో L2 కూడా అంతే ఉంది కాబట్టి మనకి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కూడా K1 = K2 అని కూడా మనం తీసుకోవచ్చండి. సో సిమిలర్లీ ద ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అట్ ఎలిమెంట్2, ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనేది నేను సేమ్ ఫామ్లో తీసుకున్నాను, పారామీటర్స్ ఏమీ మారవు. బట్ ఇక్కడ మనకి ఏంటంటే లిమిట్స్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో ఎలిమెంట్ 2 అనేది మనం 2 నుంచి 3కి తీసుకున్నాం కాబట్టి V2 θ2 V3 θ3 అని తీసుకుంటున్నాం. మనం ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫర్ K1 చూసాం, అలాగే ఎలిమెంట్స్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫర్ K2 కూడా ఫైండ్అవుట్ చేసాం. ఇప్పుడు మనం గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనేది ఫైండ్అవుట్ చేయాలి. అంటే K = K1 + K2. సో రెండిట్లో మనకి కామన్ టర్మ్ అనేది 6250. సో ఇది మనం ఫస్ట్ది ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్, ఇది సెకండ్ ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ తీసుకున్నానండి. సో ఇప్పుడు ఇది V1 θ1 V2 θ2, అలాగే V1 θ1 V2 θ2. సో ఇక్కడ కూడా మనం 2 నుంచి 3కి అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం అసెంబుల్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి నోట్స్ అనేవి 3 నోట్స్ కదండి. మనకి 2 డైమెన్షనల్ ప్రాబ్లం కాబట్టి ఈచ్ నోట్ దగ్గర కూడా మనకి 2 డిస్ప్లేస్మెంట్స్ అని వస్తున్నాయి. అంటే మనకి నోడ్ 1 దగ్గర V1 θ1, నోడ్ 2 దగ్గర మనం V2 θ2, నోడ్ 3 దగ్గర V3 θ3. అంటే మనకి 3 × 2 = 6. అంటే ఫైనల్గా మనకి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ సైజ్ అనేది 6x6 మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏంటి అంటే V1 θ1 V2 θ2 V3 θ3, అలాగే V1 θ1 V2 θ2 V3 θ3. సో ఇలా మనం రాసిన తర్వాత ఏంటంటే ఫస్ట్ మనకి V1 θ1 V2 θ2 4x4 మ్యాట్రిక్స్ అనేది ఫస్ట్ ఇలా మనం నోట్ చేసుకుందామండి. నేను యాస్టీజ్గా రాశాను, ఓన్లీ ఫస్ట్ టర్మ్ మాత్రమే మీరు కన్సిడర్ చేయండి.
నెక్స్ట్ ఇది మనకి v2 టీటా 2 v3 టీటా 3 v2 టీటా 2 v3 టీటా 2 అంటే మనకి ఓన్లీ v2 టీటా 2 ఇక్కడ నెక్స్ట్ v2 టీటా 2 అంటే ఇది అంటే 12 + 12 - 1200 + 1200 జీరో అవుతుంది -1200 + 1200 ఇది జీరో అవుతుంది ఇక్కడ మనకి 16 × 10⁴ 16 × 10⁴ అంటే మనకి 32 × 10⁴ సో ఓన్లీ మనకి ఇక్కడ మాత్రమే మనకి 4x4 మ్యాట్రిక్స్ అనేది యాడ్ అవుతుంది రిమైనింగ్ అనేది మనకి యాస్టిజ్గా ఇలా వస్తుంది సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే సో పర్టికులర్గా ఇక్కడ యాడ్ అవుతుంది కదండి నెక్స్ట్ యాస్టిజ్గా మనం నోట్ చేసుకున్నాము సో ఇది మనకి ఫైనల్గా మనకి ఇది స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఇలా వస్తుందండి ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేసింది ఇదే సో ఇవి యాడ్ చేస్తే మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఫైనల్గా స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనేది ఇలా వస్తుందండి 6250 12 1200 - 12 1200 0 0 0 0 ఇక్కడ మనం ఈ జీరోస్ ఎందుకు తీసుకుంటున్నామంటే మనకి యాక్చువల్గా v3 v1 టీటా 3 v1 వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ ఎక్కడ లేవు కాబట్టి అలాగ మనం ఇక్కడ మనం జీరోస్ అనేవి కన్సిడర్ చేసుకుంటున్నాము నెక్స్ట్ ఇంకా ఇలా సింప్లిఫికేషన్ చేస్తే అలాగే ఇక్కడ కూడా వాల్యూస్ లేవు కాబట్టి మనం జీరోస్ అనేవి కన్సిడర్ చేస్తున్నాం సో ఫైనల్గా మనకి 6x6 మ్యాట్రిక్స్ అనేది ఇలా వస్తుంది యాక్చువల్గా ఇప్పుడు మనం స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ వరకు చేసాము నెక్స్ట్ లోడ్ వెక్టర్ అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ